నమస్తే అండి డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో ద్వారా శ్రీరామనవమి విశిష్టత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది నవమి తిథి ఏ సమయం వరకు ఉంది ప్రత్యేక పూజ ఏ సమయంలో చేయాలి ఈరోజు ఏం పఠించాలి శ్రీరామ అనే తారక మంత్రంతో కలిగే శుభ ఫలితాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది కాబట్టి చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందంటే నవమి తిది ఏప్రిల్ తొమ్మిది శనివారం రాత్రి పది ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఏప్రిల్ పది ఆదివారం రాత్రి పన్నెండు పదమూడు నిమిషాల వరకు ఉంది కాబట్టి శ్రీరామనవమి పదవ తారీఖు జరుపుకోవాలి ఈరోజు మనం ఇంటిలో పూజ చేసుకుని శ్రీరామ రక్షాస్తోత్రం అదేవిధంగా శ్రీరామ అష్టోత్తరం రామాయణం పట్టాభిషేక కథ వంటివి మనం చదువుకోవాలి నైవేద్యంగా పానకం వడపప్పు చలివిడి అరటిపళ్ళు తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి రామ అనగా రమించుటానే అర్థం ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేనోపాయన లఘున విష్ణోన్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరము ఆ ఫలితం కొరకు జపించేది ఇదే సుమా అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ శ్లోకం మూడు మార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లలో కూడా యధాసక్తిగా రామును పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు శ్రీరాఘవం దశరథాత్మజ ప్రేమయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు మరవింద దళాయతాక్షం రామం నిసాచర వినాశకరం నమామి అంటూ శ్రీరాముని స్థుతించడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లే జన్మత కిరాతకుడై ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు అడవుల్లో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది ఒకనాడు కిరాతకుడైన బోయవాడిని చూసిన నారదుడు నీవు చేస్తున్న ఈ పాపకార్యంలో భార్య బిడ్డలకు భాగస్వామ్యం ఉంటుందా లేదో తెలుసుకునిరా అని అన్నాడు నారద మహర్షి మాటలతో వెంటనే ఆ కిరాతకుడు తన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినట్టు భార్యాబిడ్డలను ప్రశ్నించాడు దానికి వాళ్ళు గృహస్థుడుగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యతనిది నువ్వు చేసే పుణ్యకార్యాలలో భాగం పంచుకుంటామే తప్ప పాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని నిష్కర్షగా వెల్లడించారు వారి మాటలకు నిశ్చేష్టుడైన బోయవాడు వైరాగ్యం చెంది మోక్షాన్ని పొందడానికి ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు కిరాతకుడి విన్నపం మేరకు రామ 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 అనే తారక మంత్రాన్ని అతడి చెవిలో నారదుడు ఉపదేశించాడు చివరకు నోరు తిరగకపోయినా శరీరంపై పుట్టలు మొలచిన మర అంటూనే ఆ తారక మంత్రాన్ని విడలేదు బ్రహ్మ అనుగ్రహంతో వల్మీకం నుంచి పునర్జీవం పొంది వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారక మంత్రంతోనే పొందాడు ఈ తారక మంత్రం వల్ల శ్రీమద్ రామాయణం అనే కమనీయ కావ్యాన్ని రచించి ఊర్ధ్వలోకంలో ఆచంద్రతారార్కంగా తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయ్యాడు వాల్మీకి అలాంటి రామాయణం ఎంతో ఆదర్శవంతమైంది అందులోని మూర్తిభవించిన సీతారామచంద్రమూర్తి ఎప్పటికీ ఆదర్శ పురుషుడు తండ్రి మాటను జవదాటని కుమారుడిగా సోదరులను అభిమానించే అన్నగా భార్య ప్రేమ కోసం పరితపించిన భర్తగాను ప్రజావాకు పరిపాలకుడుగాను అప్పటికీ ఇప్పటికీ శ్రీరాముడు మన అందరికీ ఆదర్శమే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి వేరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందు ఉంటానండి నమస్తే